డైలీ ఎంటర్టైన్మెంట్ అలాగే అమ్మాయిలతో తిరగటం ఆ టైంలో బికాజ్ లేదండి, నేను నా మా నా వైఫ్ మాకు పెళ్లి కాకముందు చాలా రోజుల నుంచి నాకు పరిచయం. ఓకే. సో తర్వాత ఎంటర్టైన్మెంట్ అంటే ఓన్లీ సినిమాస్, నెలకు 15 సినిమాలు చూసేవాడిని. ఈ కాలేజ్ కాలేజ్ డేస్లోనే? కాలేజ్ డేస్లో. బాగా మిమ్మల్ని ఇంప్రెస్ చేసిన యాక్టర్ కానీ యాక్ట్రెస్ కానీ? అంటే నాకు చిన్నప్పటి నుండి చాలా చిన్నగా ఉండేటువంటి రోజుల్లో, నేను 4-5 ఇయర్స్ ఉన్నప్పుడే అక్కినేని నాగేశ్వరరావు గారు హైదరాబాద్కు వచ్చినప్పుడల్లా మా ఇంట్లో ఉండేవారు. ఓకే. నాన్నగారు ఉండే పరిచయంతో అట్లా ఉండేవారు. సో ఆ రకంగా ఆయన తరచూ, ఆయన హైదరాబాద్ షిఫ్ట్ కాకముందు కూడా ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా ఇక్కడికి వచ్చేవారు. సో ఆ రకంగా ఆ ఫెమిలియారిటీ, ఒక లైకింగ్ ఆయనంటే అంటే తెలుగులో ఆ విధంగా ఉండేది. నాగేశ్వరరావు అంటే, నాగేశ్వరరావు గారు మీతో ఎట్లాగా బిహేవ్ చేసేవాళ్ళు, ఎట్లా ఉండేవాళ్ళు? అంటే చిన్నపిల్లలుగా ఫ్యామిలీ మెంబర్, ఈజ్ టు ఎంజాయ్ విత్ యూ, విత్ ఆల్ వాళ్ళ వాళ్ళ పిల్లలు, మేము మేమంతా వ్యవహారం వాళ్ళు. వాళ్ళ పిల్లలు, నాగార్జున చాలా చిన్నవాడు, వెంకట్ వెంకటు ఉన్నాడు, వాళ్ళ అమ్మాయి సుశీల నాతో పాటు స్కూటర్లో వచ్చేది, ఓకే మా దగ్గర ఉండిపోయేది అంతా ఆ రకంగా. సో ఆ ఫ్యామిలీతో బాగా రిలేషన్స్. దాని తర్వాత మీరు యుఎస్ వెళ్ళటం కూడా జరిగింది. యుఎస్ ఎడ్యుకేషన్లో, యుఎస్ వెళ్ళకముందు నా మ్యారేజ్ కూడా అయిపోయింది, మ్యారేజ్ చేసుకుని వెళ్ళాను. సో వెరీ యంగ్ ఏజ్, వెరీ యంగ్ ఏజ్ అంటే ప్రియురాలే. సో రిలేటివ్ సార్ మేడం లేదు బయట. సో యూ ఆల్సో గోయింగ్ టు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్? వెరీ నైస్. అంటే ప్రేమ అనేది మీకు ఇది అనమాట? ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ నేను అంటే స్కూల్లో ఉన్నప్పటి నుంచి పరిచయం అట్లాగే. అచ్చా సార్, మీ మ్యారేజ్ అయిన తర్వాత యుఎస్ వెళ్ళటం జరిగింది. అక్కడ ఎడ్యుకేషన్ లెవెల్లో అక్కడ మీరు చూపిన ఇంట్రెస్ట్, లేకపోతే మీరు తీసుకున్న సబ్జెక్ట్స్ కూడా యునిక్ సబ్జెక్ట్స్, ఆ సబ్జెక్ట్స్ మీద మీ ప్రభావం ఎంతవరకు? సరే, అక్కడ ఎడ్యుకేషన్ విషయానికి వస్తే, హైదరాబాద్లో అగ్రికల్చర్ యూనివర్సిటీలో స్టూడెంట్గా ఉన్నప్పుడు ఆయనకేమిటి శశిధర్రెడ్డి చెన్నారెడ్డి కొడుకు కదా అని అనుకునేవారు. సో అక్కడ నాకు వచ్చినటువంటి ఆన్సర్ పేపర్స్ని, అప్పుడు అమెరికాలో మించుమించుగా 50 సంవత్సరాలుగా వస్తుంది, అప్పటికీ అక్కడ జిరాక్స్ ఉంది, జీరాక్స్ చేసి నేను నాన్నగారికి పంపించేవాడు. నాన్నగారు చూపించి ఇప్పుడేమంటారని చెప్పి కొందరికి చూపించారు. అంటే నాన్నగారి గ్రూప్లోనే చాలామంది స్టేట్మెంట్స్ ఇచ్చేవాళ్ళ? నాన్నగారు స్కూల్లో, స్కూల్లో స్కూల్లో అక్కడక్కడ అంతా వినేవారు కదా. సో కొంతమంది మన వాళ్ళు ఎవరన్నా కొంతమంది వచ్చినప్పుడు చూపించారంటే ఇప్పుడేమంటావు అని. అక్కడ ఇంకోటి ఏమిటంటే, అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఇక్కడ ఫ్యాకల్టీలో ఉన్నటువంటి వారు పిహెచ్డి చేయడానికి మా యూనివర్సిటీకి వచ్చారు, అంటే క్యాన్సర్ స్టేట్. నేను ఎంఎస్ చేయడానుకున్నాను. కొన్ని కామన్ కోర్సెస్ ఉంటాయి నాకు ఇక్కడ. నేను చేసింది అగ్రోనమీ. అగ్రోనమీలో నాకు ఇక్కడ లెక్చరర్గా రీడర్గా పనిచేసినట్టుంటే ఆయన నా క్లాస్మేట్. అక్కడ క్లాస్మేట్గా ఉండి శశిధర్రెడ్డి కొంచెము ఇక్కడ కూర్చోదన్నా ఉంటే, డౌట్ ఉంటే చూసుకోవచ్చు కదా అని నన్ను కూర్చోబెట్టుకునేవాడు. సో ఆయనకు కూడా మీరు అంటే అదే చెప్తున్నాను నేను ఆ రకంగా, అంటే ఇక్కడ టీచర్గా నాకు చదువు చెప్పినటువంటి గురువు గురువు అక్కడ అక్కడ అంటే కొంచెం దగ్గర కూర్చో ఏదైనా డౌట్ ఉంటే ఉండాలన్నా. తర్వాత ఒకసారి నా టీచర్స్ ఉన్నారు ఆ క్లాస్లో, ఇంకా వేరే కొంత మంచి స్టూడెంట్స్ ఉన్నారు, మంచి బ్రిలియంట్ స్టూడెంట్స్, పేపర్స్ ఆన్సర్ షీట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. డిస్ట్రిబ్యూట్ చేస్తూ దాంట్లో ప్రత్యేకంగా నాతో కొంత బాగా ఒక స్టూడెంట్ ఉండేవాడు ఇక్కడ వాడే. అతను ఏం చేసేవాడంటే, అతను మిస్ అయినవన్నీ నేను అతనికి అందజేసేవాడిని. ఒకసారి మధ్యలో జబ్బుతో క్లాసెస్ అటెండ్ చేయకపోతే నావన్నీ నోట్స్ అతను తీసుకెళ్ళి అతను నోట్ చేసుకునేవాడు. ఓకే. కానీ నా దాంట్లో ఏదైనా లేకపోతే అతను మాత్రం చెప్పేవాడు కాదు.
ఎందుకో అనవసరం ఒక జెలసీ లాగా ఒక కాంప్లెక్స్ పెట్టుకున్నాడు. సో మీకు చిన్నప్పటి నుండి మేమే జెలసీ ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. కాంప్లెక్స్లో ఉండి అతను ఏం చేశాడంటే, ఇప్పుడు నాకు మా అతను వచ్చేసి అతనికి 94 మార్క్స్ వచ్చాయి. మా లెక్చరరు ఎవరైతే ఉన్నాడో అతనికి 96 వచ్చాయి. నాకు లెక్చరర్ కన్నా నాకు తక్కువ వచ్చినా పర్వాలేదు, ఇతనికన్నా తక్కువ రావద్దు, అంటే ఓన్లీ 95 తక్కువ రావద్దు. అన్నీ అయిపోయినాయి, నా పేపర్ ఇంకా ఇవ్వలేదు, లాస్ట్లో ఇచ్చారు, అండ్ దిస్ ఈస్ ది హైయెస్ట్ 98 అని నాకు. వెరీ గుడ్. సో మై అకాడమిక్ పర్ఫార్మెన్స్ వాస్ లైక్ దట్. ఓకే. అంతేకాకుండా అక్కడ ఇండియన్ స్టూడెంట్స్ అసోసియేషన్, ఇండియా అసోసియేషన్కి ఫస్ట్ ఇయర్లో వైస్ ప్రెసిడెంట్గా, సెకండ్ ఇయర్లో ప్రెసిడెంట్గా చేశాను. మీరు అక్కడ ప్రెసిడెంట్గా వైస్ ప్రెసిడెంట్గా చేశారు, ఇక్కడ స్టూడెంట్గా ఉన్నప్పుడు ఏ పోస్టులు చేశారు? లే, ఇక్కడ నేను స్టూడెంట్ పాలిటిక్స్లో పెద్దగా ఆసక్తి చూపలేదు. ఎందుకని అంటారు? ఇక్కడ ఏమిటంటే, అంత పెద్ద ఇక్కడ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కమ్ ఇన్. తర్వాత ప్రతి దాంట్లో నాన్నగారు ఈ బ్యాక్గ్రౌండు ఇవన్నీ ఐ డోంట్ వాంట్ టు. మీకు నాన్నగారి పొజిషన్ పాజిటివ్ అయిందా నెగిటివ్ అయిందా? అబ్సల్యూట్లీ పాజిటివ్, దేర్ ఇస్ నో క్వశ్చన్. అంటే యంగ్గా ఉన్నప్పుడు, ఓకే, తర్వాత ఎనీ టైం నాన్నగారి పొజిషన్, నాన్నగారి పర్సనాలిటీ. అంటే పర్సనల్గా ఒక వాల్యూ బేస్డ్ అనేది అది వర్కౌట్ అయింది. పొలిటికల్గా కూడా, అంటే ఇది డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ దట్ హీ హ్యాడ్, అండర్స్టాండింగ్ ఆఫ్ సబ్జెక్ట్స్, గ్రాస్ప్ ఆఫ్ థింగ్స్, అవన్నీ ఇట్స్ ఎ గ్రేట్ బూన్ అండ్ ఎడ్యుకేషన్. సరే, మన దాంట్లో ఉండే దాన్ని యూటిలైజ్ చేసుకునే నాకు ఎప్పుడు ఆపర్చునిటీ వచ్చిన ఐ హ్యావ్ ఎక్సెల్డ్. ఓకే. నక్సలైట్ కమిటీ చేస్తే సోనియా గాంధీ గారు 2006లో ఏఐసిసి సెషన్ జరిగినప్పుడు ఆమె స్పీచ్లో చెప్పింది, నేను చేసినటువంటి కమిటీ టాస్క్ ఫోర్స్ ఒక మంచి రిపోర్ట్ తయారు చేసి ఇచ్చింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు సిఫార్సులను అమలు చేసే ప్రయత్నం చేస్తుందని చేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేయాలని చెప్పే కేపబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి నేను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.